రాష్ట్రంలో రూల్స్ విరుద్ధంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్నాయి. పాలు, ఇంధనం, కూరగాయలు లాంటి కొన్ని ఎమర్జెన్సీ వాహనాలు తప్ప భారీ వాహనాలేవీ డే టైంలో తిరగడానికి అనుమతి లేదు. కానీ ఇసుక లారీల దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ సిటీలో ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతూనే ఉన్నాయి. పర్మిట్, లైసెన్స్ సంగతేమో గాని ఈ భారీ వాహనాలకు వెనుక వైపు నెంబర్ ప్లేట్స్ ఏమాత్రం కనిపించట్లేదు. నెంబర్ ప్లేట్స్ ఉన్నా బంపర్ రాడ్ ని అడ్డంగా పెడుతున్నారు. కొన్ని ప్లేట్స్ ని వంచగా మరికొన్నింటికి ఆయిల్ రాసి కనిపించకుండా చేసి డ్రైవర్లు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. స్పీడ్ గా వెళ్లేటప్పుడు ఆటోమేటిక్ గా ఫైన్లు పడుతుండటంతో వాటి నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. నెంబర్ ప్లేట్స్ వైలేషన్ పై వాహనదారులు తలో రకంగా సమాధానం చెబుతున్నారు. నేనైతే మొన్ననే తీసుకున్నా బండి, మొన్న తీసుకున్నప్పటి నుంచి అట్లానే ఉంది. నేను వెనకాల పెట్టాలా కానీ కంపల్సరీ, కానీ ఇప్పుడు నేనేం చేయలేదు దానికి. ఆఫ్టర్ కానీ నేను ఎక్కువ నడిపిస్తుంది కదా బండి అట్లా అని. ఇక్కడ ఇప్పుడు దాకా అయితే ఇక్కడ ఆపలేరు. స్పీడ్గా ఏం లేదు, ఇప్పుడు ముంగట ఉంది కదా నంబర్, అది చూస్తారు కానీ వెనకాల చూడరా అట్లా అంటే ఇబ్బందే. కానీ ఇప్పుడు మనం జాగ్రత్త చూసుకొని బండి నడిపిస్తాం. లోడింగ్ పెడతాం కదా బండి, అది ప్లాట్ఫామ్ మీద టచ్ అయ్యి బండి అయిపోతుంది. పైన ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది, మెటల్ దీనికి ప్రాబ్లమ్ అవుతుంది పైన ఎక్కడ. మొత్తం అది లోడింగ్ ప్రాబ్లమ్ అవుతుంది సార్ అని చెప్పి చెప్తారు. అది చక్కగా చేసుకోవాలి, చక్కగా చేసేస్తాం, మళ్ళీ బండి అయిపోతుంది. అది వేస్తే ఒకరు మంచి వాళ్ళు ఉంటే వదిలేస్తారు, లేకపోతే ఫైన్ వేస్తారు. 135 రూపీస్ ఫైన్ వేస్తారు కంపల్సరీ. ఎన్నిసార్లు బండి అయితే అన్నిసార్లు బండి బండి అవుతుంది. లోడింగ్ కంపల్సరీ కదా, లోడింగ్ అయితే చేయాలి కదా. ఒక రక్షా వెళ్ళాలి ఇప్పుడు ఎట్లా బండి పని. కొందరు డ్రైవర్లు మద్యం సేవించి స్పీడ్గా వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు. హైవే రోడ్లపై ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు భారీ వాహనాలను కనిపెట్టడం పోలీసులకు కష్టమవుతుంది. నెంబర్ ప్లేట్ సీసీ కెమెరాలకు దొరకడం లేదు. ప్రమాదాలను ప్రత్యక్షంగా చూసిన వారు కూడా బండి నెంబర్ గుర్తించలేకపోతున్నారు. దీంతో బాధితులకు అన్యాయం జరుగుతోంది. ఇలా నెంబర్ ప్లేట్ స్టాంపరింగ్పై ఆర్టీఏ అధికారులు అప్పుడప్పుడు డ్రైవ్స్ చేపట్టి ఫైన్లు వేస్తున్నారు. ఈ అమౌంట్ తక్కువగా ఉండడంతో భారీ వాహనదారులకు అలుసుగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. రాంగ్ రూట్లో పోవటం ప్లస్ సిగ్నల్ జంపింగ్ చేయటం, ఇంకోటి ఓవర్ స్పీడ్ పోవటం, ఇవన్నీ తప్పించుకోవటానికి వాళ్ళు రకరకాలుగా కారణాలతోటి ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట. పెనాల్టీలు పడతాయని ఫోటోలు తీసి మళ్ళీ మెసేజ్లు రాకుండా వాళ్ళు అవాయిడ్ చేసుకోవటానికి ఇవన్నీ చేస్తారు. ఇంటెన్షన్ ఇట్లా మనం పట్టుకుని స్పాట్ పెనాల్టీ అంటే 500 రూపీస్ చిన్న వెహికల్కి, 1000 రూపీస్ హెవీ వెహికల్స్కి వేస్తాం. ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ చేసినా కానీ తప్పించుకోవటానికి కూడా వాళ్ళకు స్కోప్ ఉండనే కేసు కింద పెడతాం. అది అట్లా నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేయడం, వంకరగా తిప్పడం, అంకెలను కొట్టివేసినా భారీగా ఫైన్స్ వేస్తామని పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారు. కఠినంగా అమలు చేస్తేనే మార్పు వస్తుందంటున్నారు భద్రతా నిపుణులు.